వచ్చే ఎన్నికల నాటికి స్థానికంగా ఉన్న శక్తులను కూడగట్టుకుని అధికారంలోకి రావటమో లేక బలమైన శక్తిగా ఆవిర్భవించటమో అనే అంశాలను టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తోంది బీజేపీ. ఆ దిశగా రాష్ట్ర కాషాయ నేతలు హడావిడి మొదలుపెట్టారు. అసలు కమలనాథుల రూట్ మ్యాప్ ఏంటి? దానిపై టీడీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సొంత బలంతో తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటామంటోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవర్లోకి రావటమో బలీయమైన శక్తిగా ఎదగటమో చేసి చూపిస్తానంటోంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఆ దిశగా ఇప్పటికే స్టేట్మెంట్స్ ఇస్తూ హడావుడి చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమెంత, ఏదైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలంటే గ్రామస్థాయిలో కేడర్ ఏ మేరకు కదిలిస్తుంది అన్న ప్రశ్నలకు నాయకుల వద్దే సమాధానం దొరకడం లేదంట. తాజాగా తాము జరిపిన మెంబర్షిప్ డ్రైవ్ లో లక్షల సంఖ్యలో సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. దాంతో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్న వారిలో రోడ్డెక్కి జెండా పట్టేవారెంతమందో చూసుకోవాలని మిగతా పార్టీలు సెటర్లు వేస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా అన్ని రకాలుగా బీజేపీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు తమకంటూ ఓ రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇకపై నెలలో కనీసం 2 సార్లైనా కేంద్ర మంత్రుల పర్యటనలు రాష్ట్రంలో పెట్టాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. అలాగే పార్టీ ముఖ్య నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ లు ప్రతి వారంలో 2-3 ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. వీటితో పాటు ఎప్పటికప్పుడు బీజేపీపై ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షం టీడీపీ కానీ చేసే విమర్శలను తిప్పికొట్టడానికి కొందరు నేతలను సిద్దంగా ఉంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోందట. అదే సమయంలో కేంద్రం అందిస్తున్న పథకాలు, ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మేలేంటి అనే విషయాలను కింది స్థాయి కార్యకర్తలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా కమలం పార్టీ అడుగులేస్తోందనేది టీడీపీ వర్గాలకున్న సమాచారం. ఆ క్రమంలో ప్రస్తుతం వారి యాక్షన్ ప్లాన్ పై టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. వారి ప్లానింగ్ చూస్తుంటే మక్కీకి మక్కీగా తమను ఫాలో అవుతున్నారని చెలవక్తలు విసురుతున్నారు పసుపు నేతలు. ఇదంతా బాగానే ఉంది కానీ టీడీపీ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కాదు, దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలరా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. కొత్తగా ఏ పార్టీ వచ్చినా లేక మరే ఇతర పార్టీ పూర్తిస్థాయిలో నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా తమను ఫాలో కాక తప్పదంటున్నారు టీడీపీ లీడర్లు. బీజేపీనే కాదు, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సైతం పార్టీ బలోపేతం విషయంలో తమను ఫాలో అవుతుందంటున్నారు. తాజాగా జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ తీసుకున్న నిర్ణయాలను పోలి ఉన్నవేననే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గడప గడపకు వైసీపీ అనే పేరుతో ప్రతిపక్ష పార్టీ రూపొందించుకున్న కార్యక్రమం గతంలో తాము నిర్వహించిందే అంటున్నారు. అయితే తమను ఫాలో అవుతూ ప్రకటన చేస్తున్న పార్టీలు మాత్రం ఆచరణలో పెట్టడంలో కానీ తమలా ఫాలో అప్ చేసుకునే విషయంలో కానీ ఫెయిల్ అవుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఇలా వచ్చి అలా కనుమరుగైన పార్టీలు కూడా తమలా కార్యక్రమాలు రూపొందించుకున్నా వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి చరిత్రలో కలిసిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు తమ్ముళ్ళు.